కొమరం భీం ఆదిలాబాద్ జిల్లా సంకేపల్లి అనే గ్రామంలో చిన్ను సోంబాయ్ అనే దంపతులకు జన్మించారు. కొమరం భీం గోండు జాతికి చెందినవారు. గోండులు అడవుల్లో జీవించేవారు. గోండులు పోడు వ్యవసాయం చేసేవారు. పోడు వ్యవసాయం అంటే అడవిలోని చెట్లను నరికి వాటిని కాల్చి వ్యవసాయం చేయడం. అక్కడే గూడెంలు నిర్మించుకొని కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు అక్కడే జీవించేవారు. ఆ తర్వాత వేరే ప్రాంతాలకి వెళ్ళేవారు. గోండులు పోడు చేసే భూమిని తమ సొంత ఆస్తిగా భావించేవారు. అడవిలో జీవించే గోండులు అడవి జంతువులతో ఎన్నోసార్లు పోరాడి తమ పంటల్ని కాపాడుకునేవారు. అడవి జంతువులతో పోరాడి చనిపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అడవిలో పంటలు పండించడం అంటే ఒక చిన్న యుద్ధం చేసినట్లే. అడవిని నరికి కాలబెట్టి దున్ని పంట వేసి ఆ పంటకి కావాలుండి జంతువులతో పోరాడి పట్టేదారులకు కౌలు చెల్లిస్తూ వచ్చిన పంటని తీసుకునేవాళ్ళు. ఒకరోజు భీం పొలం పనిచేసిన సమయంలో పక్క పొలం నుండి ఏడుపులు వినిపించాయి. ఆ రైతు అప్పు చెల్లించలేదని షావుకారు మనుషులు పండిన పంటని గోనె సంచుల్లో నింపి బండ్ల మీదకి ఎక్కిస్తున్నారు. ఆ రైతు పిచ్చివాణిలా కేకలు వేస్తూ షావుకారు చుట్టూ బండ్ల చుట్టూ తిరుగుతున్నాడు. కొంతసేపటికి ఆ షావుకారు అతని మనుషులు భీం వాళ్ళ పొలం చేరుకున్నారు. భీం వాళ్ళ పండిన పంటని ఆ షావుకారు మనుషులు బండెక్కిస్తున్నారు. అది చూసిన భీముకు తన ఒంట్లో నుండి ఎవరో నెత్తురు పీలుస్తున్నట్లుగా అనిపించింది. ఆ పంట తను రాత్రి పగలు జంతువులతో పక్షులతో హోరాహోరీగా పోరాడితే వచ్చినది. తాను చిన్నవాడు, తండ్రి ముందు ఎదురు చెప్పలేక కోపంతో మౌనంగా ఉండిపోయాడు. నిజాం హాయంలో రెవెన్యూ చట్టాలలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ చట్టాల ప్రకారం అడవి భూములన్నీ అటవీ రెవెన్యూ వారి పరిధిలోకి వెళ్ళిపోయాయి. ఈ చట్టాలతో పోడు వ్యవసాయానికి ఆటంకం మొదలైంది. అడవిలో జీవించే వాళ్ళు అనుమతి లేకుండా చెట్లను నరకకూడదని ఈ చట్టాలు చెప్తున్నాయి. ఒకరోజు కొమరం భీం మరియు అతని స్నేహితులు జంగు కొండల్ చెట్ల కొమ్మలను నరుకుతూ మేకలకి మేత వేస్తున్నారు. కొంతసేపటికి కాకి బట్టలు వేసుకున్న కొందరు వ్యక్తులు భీము వాళ్ళున్న ప్రదేశానికి చేరుకున్నారు. ఒక అధికారి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి తెరా బాబుగా జాగ్రేరే, ఎవడు నరికింది బే అంటూ గట్టిగా అరుస్తున్నాడు. ఆ అధికారి భీము వాళ్ళ స్నేహితుని చెంపపై ఒకటి పీకాడు. భీముకి కోపం వస్తుంది, అలాగే భయం వేస్తుంది. భీముతో పాటు అతని స్నేహితులిద్దరిని గూడెంలోకి తీసుకువచ్చారు. వాళ్ళని గూడెంలోని ఒక చెట్టుకి కట్టేశారు. భీము ఇద్దరు స్నేహితులు ఏడుస్తున్నారు. భీముకి ఏడుపు రావట్లేదు. తన స్నేహితులకి ధైర్యం చెప్తున్నాడు. ఇంతలోనే ఆ ప్రాంతానికి ఒక బండి వచ్చి ఆగింది. ఆ బండిలోంచి ఒక వ్యక్తి దిగాడు. ఆ వ్యక్తి క్యాబే, అడవి నరుకుతారాబే అంటూ భీము మోకాలపై తన్నిండు. క్యాబే అంటూ మరో తన్ను భీము మోకాలపై తన్నిండు. మేము ఎన్నిసార్లు చెప్పినా మీరు చేసేదే చేస్తారు అంటూ అరిచాడు. భీం స్నేహితుల్లో ఒకరిని చెట్టు నుండి కట్లు విప్పి అతని దగ్గరికి తీసుకువచ్చారు. ఆ బండిలో నుండి దిగిన ఆ అధికారి వాడి వేలు నరకేయండని ఆదేశమిచ్చాడు. ఆ అబ్బాయి తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అధికారి కాళ్ళపై పడ్డాడు. నా కొడుకుని వదిలేయండని అతన్ని కాళ్ళతో తన్నాడు ఆ అధికారి. ఆ అధికారి మనిషి ఒకరు భీము స్నేహితుని వేలు నరికాడు. నెత్తురు అక్కడ ఉన్న వాళ్ళ మీద చిమ్మింది. ఆ అబ్బాయి స్పృహ తప్పి అక్కడే పడిపోయాడు. భీముకి కోపం ఇంకెక్కువైంది. కానీ చిన్నవాడు, ఏమీ చేయలేకపోయాడు. అడవి నరికారో, ఈసారి మెడలు నరికేస్తా అంటూ ఆ వ్యక్తి అక్కడి వాళ్ళని హెచ్చరించాడు. అప్పుడు కొమరం భీం వాళ్ళ నాన్న ముందుకొచ్చి, అట్లా మమ్మల్ని కోపగిస్తే మేమెట్లా బతుకుతాం, అడవిలో పుట్టి అడవిలో చచ్చిటోళ్ళం, ఈ అడవి మా తల్లి, తల్లి పాలు తాగొద్దు అంటున్నారు, అంత కోపానికి రావద్దు, మేం మీకు ఏం తక్కువ చేసినామని అన్నాడు. దాంతో ఆ అధికారి క్యాబే, కేసులు పెడతాం, గూడెం జప్తు చేస్తాం అని అన్నాడు. కొమరం భీం వాళ్ళ నాన్న ఈ విధంగా మాట్లాడుతూ, కోపడద్దు, ఏదో తెలియని పోరాగాళ్ళు, మన్నించాలే, ఇంకా గింజలు అమ్మలే, 4 దినాలు మాకు దయచేయాలి అని అడిగాడు. ఆ అధికారి బూతులు తిడుతూ, మేము వేరే గూడెంకి పోవాలి, 4వ నాడు మా మనిషి వస్తాడు, ఎవడైనా ఆలస్యం చేసిండో మీ గూడెం కాలబెట్టేస్తా, మేకలే అమ్ముతారో జొన్నలే అమ్ముతారో మీ ఇష్టం అని బండెక్కిండు. పోతూ పోతూ కోళ్ళని మేకల్ని తీసుకుపోయారు. వారి దారికి అడ్డం వచ్చిన ఆడవాళ్ళని తన్నుతూ పోతున్నారు. ఆ రోజు ఆ గూడెం అంతా ఏడుపులు. ఆ రాత్రి ఎవరికి సరిగా నిద్రలేదు. కొమరం భీం తన గూడెం మీద పడిన ఆ మనుషులని ఎలా తరిమి కొట్టాలి అనుకుంటూ, తన స్నేహితుని వేలు నరికినందుకు, షావుకారు తన పొలం నుండి జొన్నలు తీసుకుపోయినందుకు, అధికారి తన మేకల్ని ఎత్తుకుపోయినందుకు చాలా కోపంతో ఉన్నాడు. కోపంతో తండ్రిపై అరిచాడు. అరే భీము, అట్లా మాట్లాడకు, అడవి సర్కారుది, షావుకారుల దగ్గర అప్పులు తెచ్చుకున్నాం గనుకనే పంట తీసుకుపోయారు అని భీము తండ్రి అంటున్నాడు. ఈ మాటలన్నీ పక్కనే ఉండి వింటున్న మోతిరామ అనే ముసలాయన భీముతో ఈ విధంగా చెప్తున్నాడు. మన పూర్వీకులు ఇట్లా ఎన్నడూ బతకలేదు. అప్పట్లో మన రాజు ఉట్నూళ్ళుండుటోడు. మన భూములకు పట్ట అడిగినోడు లేడు, పన్ను అడిగినోడు లేడు. కానీ ఏమైందో ఏమో, మన రాజ్యంలోకి తెల్లోళ్ళు వచ్చి వేటాడుతున్నట్టుగా చెప్పుకునేటోళ్ళు. అప్పట్లో నిర్మల్ వెంకట్రావు అనే జాగిరదార ఉండేవాడని పెద్దలు చెప్పేవాళ్ళు. ఆయన మీద నైజాం రాజు ఉండేవాడట. నైజాం రాజుకు తెల్లోనికి దోస్తాని అట. తెల్లోని పాలన వద్దని చాలా మంది రాజులు యుద్ధాలు చేసేవాళ్ళట. అప్పుడు రామ్జీ గోండు మన రాజు, మన రాజ్యంలో నుండి తెల్లోని తరమాలంటే మనం యుద్ధం చేయాలన్నాడు. అట్లా కదిలింది గోండుదండు. బరిసెలు, బల్లాలు, బాణాలు, గొడ్డన్లు,
ఏది దొరికితే అది పట్టుకొని దండు బయలుదేరింది. కొట్లాట మొదలు కాకముందే రామ్జీ గొండు తెల్లోళ్లకు ఈ విధంగా కబురు పంపిండు. తెల్లోళ్ల సమక్షానికి గోండురాజు రామ్జీ చెప్పున్నది, అయ్యా, మేము ఈ అడవిలో చాలా ఏళ్ళను బతుకుతున్నాం. మానాన మేము బతుకుతున్నాం. మీ రాజ్యానికి వ్యతిరేకంగా ఏది చేయలేదు. అనవసరంగా మీరు మేము తొందరపడితే మీ వాళ్ళైనా మా వాళ్ళైనా ప్రజలు చస్తారు. ఈ విషయం తెలివిమంతులైన మీ రాజుకు తెలియజేయండి. కానీ మీరు ఈ విషయం అర్థం చేసుకోకుండా యుద్ధమే కావాలనుకుంటే ఈ అడవిలోని గొండోళ్ళు కోలంలు ఆఖరి నెత్తురు బొట్టు దాకా తమ రాజ్యాన్ని కాపాడుకోవడానికి యుద్ధం చేస్తారు అని కబురు పంపిండు. కబురు పంపిన మనిషి రాలేదు. తల వచ్చింది. యుద్ధం మొదలైంది. మేము కొండ మీద, వాళ్ళు కొండ కింద. 2 రోజులు హోరాహోరీగా యుద్ధం చేశాం. చెట్ల చాట నుండి బాణాలు వేశాం. కొండ ఎక్కిన వాళ్ళ మీద బండలు దొల్లించినాం. 2 రోజుల్లో వాళ్ళ మనుషులు 20 మంది చచ్చారు. కానీ 3వ దినం మేము తిండి గురించి ముందు ఆలోచించగా నిల్వ చేసుకోలేదు. కింది నుండి ఏది రాకుండా దిగ్బంధం చేశారు. మా ఆయుధాలు అయిపోయినాయి. వానిమి తుపాకులాయే, ఖాళీ అయిన కొద్దీ నింపుడేనాయే. ఆకలితో కడుపులు మారుతున్నాయి. తెల్లొళ్ళు కొండ ఎక్కారు. మనవాళ్ళు 200 మంది ఒరిగిపోయారు. రామ్జీ గోండుని పట్టుకున్నారు. 1000 మందినో మరింతమందినో పట్టుకున్నారు. రామ్జీ గోండుతో పాటు 1000 మందిని నిర్మల్లోని ఒక చెట్టుకు వేలాడదీసి చంపేశారని ఆ ముసలాయన వాళ్లతో చెప్తున్నాడు. ఆ అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్నా కూడా భీము ఆ ముసలాయన చెప్పిన కథని తలుచుకుంటూ ఉరిదీయబడిన రామ్జీ గోండును తలుచుకుంటూ ఏడుస్తున్నాడు. కొన్ని రోజులకి కొమరంబిమ్మల నాన్నగారు విషజ్వరంతో చనిపోయారు. గూడెంలో కరువు వచ్చింది. భీమ్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత భీమ్ కుటుంబం మొత్తం సుర్దాపురానికి వలస వెళ్లారు. అక్కడే గూడెం నిర్మించుకునేందుకు చెట్లను నరికి సాగు చేయడం ప్రారంభించారు. అప్పటికీ భయంతోనే ఉన్నారు. భూమి సాగు చేసిన తర్వాత ఇది నా పట్టా భూమి అని ఎవరైనా వస్తే ఏం చేద్దామని తుప్పలతోని రాళ్లతోని నిండి ఉంటే ఎవడు దీన్ని కన్నెత్తి చూడడు. దీన్ని సాపు చేస్తేనే అందరు వస్తారు. అప్పుడు మళ్ళ పొమ్మంటే పోవుడేనని భయపడ్డారు. ఒకరోజు ఈ గూడానికి పట్వారి వచ్చాడు. అతనితో పాటు సిద్ధిక్ అనే ఒక అధికారి వచ్చాడు. ఆ పట్వారి ఆ గూడెం వాళ్లతో ఇలా మాట్లాడుతున్నాడు, చూడండి, మీతో మాటలు చేయడానికి మాకు సమయం లేదు. మీరు నరికిన భూములు సిద్ధిక్ సాబువి. అర్థమవుతుందా? నైజాం సర్కారు ఎప్పుడో వీళ్ళకు పట్టా ఇచ్చింది. పట్టేదారు అనుమతి లేకుండా మీరు అడవి నరికి సేద్యం చేసుకుంటున్నారు. పోని, ఏదో చదువు లేనోళ్ళు మీకు తెలియదని ఊకున్నారు. ఇప్పుడు అతనికి కౌలు చెల్లించాలి. అంతలోనే ఒక ముసలాయన, చాలు చాలునయ్యా, ఇన్ని దినాలు ఎక్కడ పోయిండు పట్టేదారు, కౌలు చెల్లించకుంటే అని పలికాడు. ఆ పట్వారి ఉండి ఏమవుతుంది, పోలీసులను తెచ్చి భూముల నుండి ఖాళీ చేయించాల్సి వస్తుంది అని అన్నాడు. గూడెంలోని ఇంకో వ్యక్తి ఇలా అంటున్నాడు, అడవి నరికి దున్ని దోకి పంట పెట్టి 6 నెలలు కావస్తుంది. గూడెం కట్టాం, గుడిసెలు కట్టాం. మా నరాలు తెగిపోయేలా, మా కండలు కరిగిపోయేలా, మా నెత్తురు ఎండకు ఇరిగిపోయేలాగా అడవిలోని ఎత్తులు వంపులు సాపు చేసి పంటలు వేశాం. ఇప్పుడు మీరొచ్చి మా పట్ట అంటున్నారు, పంటలో భాగం కావాలంటున్నారు. ఇంతకాలం ఏం చేసిండ్లు? ఇదెక్కడి న్యాయం? నోటికాడికి పంట వచ్చే సమయంలో ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎట్లా? అరే, మీకు చెవులు లేవుబే, మంచిగా వినుండ్లి. మీరు ఇంత దారకారి చేస్తున్నారని మేం కలగన్నాము. అడవిలా జరిగేది మాకెట్లా తెలుస్తుంది? ఇప్పుడు తెలిసింది, వచ్చినామంటూ సిద్ధిక్ ముందుకొచ్చాడు. మోతిరామ్ అనే ముసలాయన ఈ విధంగా అంటున్నాడు, మా రెక్కలు ముక్కలు చేసుకున్నది దునియాకంతా తెలుసు. భూములను పోతం చేసినాక పోయితంతే వాళ్లే పోతారని మీరు అనుకుంటున్నారని ఇప్పుడు తెలిసింది. ఆ మాటలకి సిద్ధిక్ కోపంతో ఊగిపోతున్నాడు. మీరు పోకపోతే గద చేయవలసి వస్తుంది, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బూతులు తిడుతున్నాడు. భీము పిడికిలి బిగుసుకుంది. సిద్ధిక్ మనుషులు గోండులపై గొడవకి దిగారు. ఆ గొడవలోనే భీము విప్పై ఎవడో బలంగా కొట్టాడు. వెనక్కి తిరిగి చూశాడు. భీము దృష్టి సిద్ధిక్ మీద పడ్డది. సిద్ధిక్ భీము వాళ్ళ బాబాయ్ని తుపాకీతో గుద్దుతున్నాడు. భీము సిద్ధిక్ని చేరుకున్నాడు. కర్రతో సిద్ధిక్ తలపై బలంగా కొట్టాడు. తల 2 వక్కలైంది. నెత్తుటి మడుగులో గిలగిలా కొట్టుకుని ప్రాణాలు విడిచాడు సిద్ధిక్. సిద్ధిక్ మనుషులు చెల్లచెదురుగా అడవిలోకి పరిగెత్తారు. అది చూసిన గోండు వాళ్ళకి నోట మాట రాలేదు. భీము కోపం దిగిపోయింది. అందరూ ఏమంటారోనన్న భయం. భయంతో పరిగెత్తసాగాడు. వెనక్కి తిరిగి చూడకుండా గుట్టవైపు పరిగెత్తాడు. రాళ్ళు తాకి కాళ్ళు రక్తాలు కారుతున్నాయి. చెట్ల కొమ్మలు ఒళ్ళంతా గీసుకుంటున్నాయి. బెదిరిన జింకలాగా పరిగెత్తసాగాడు. ఒక దగ్గర ఆగి వెనక్కి తిరిగి చూశాడు. ఇంకా గూడెం కనిపిస్తుంది. మళ్ళీ పరిగెత్తాడు. చివరకు గూడెం కనిపించినంత దూరం పరిగెత్తి నేల మీద పడి దమ్ము తీసుకుంటున్నాడు. అతను సిద్ధిక్ను చంపాలని కొట్టలేదు. నిజంగా భూములు సిద్ధిక్ పట్టా భూములేనా? పట్టా అంటే ఏమిటి? ఈ పట్టా ఎవరిస్తారు? ఎందుకు ఇస్తారు? లంచాలు ఇస్తే ఇస్తారని విన్నాను. ఈ లంచాలేవో గోండోలు ఇస్తే వాళ్ళకే పట్టా భూములు వస్తాయి కదా. పట్టా అయితే ఎవడు పంట వచ్చే సమయానికి బాధ పెట్టడు. సిద్ధిక్ను చంపినందుకు సర్కారు కోపం తెచ్చుకుంటుందేమో, పోలీసులు వస్తారేమో, గూడెం మీద పడతారేమో. ఇవన్నీ తలుచుకుంటూ భీము ఏడవసాగాడు. ఒకవైపు ఆకలి, ఇంకోవైపు దెబ్బలు. రాత్రంతా ఆ అడవిలోనే పిచ్చివాణిలా తిరుగుతున్నాడు. చీకటి ముసురుకున్నది. భీము గూడెం పోవాలని నిశ్చయించుకున్నాడు. ఏది ఏమైనా కానీ అనుకుని గుట్ట దిగి గూడెం వైపు దారితీశాడు. సగం దూరం రాగానే గూడెం నుండి ఏడుపులు వినిపిస్తున్నాయి.
గూడెంలో మంటలు చెలరేగాయి. చేసేదేమీ లేక ఏడుస్తూ మళ్ళీ గుట్ట మీదకెక్కాడు. ఆ రాత్రంతా ఒంటరిగా ఏడుస్తూ ఉండిపోయాడు. తెల్లారే లేచి తన స్నేహితుడు కొండలింటికి చేరుకున్నాడు. ఏంది మేము ఇట్లా వచ్చినావు అని అడగ్గా, ఏం చెప్పమంటావు కొండల్, సురదాపురం మరింకా లేదు. సిద్దిక్ చావు గురించి, నైజాం పోలీసులు వచ్చి గూడాన్ని తగలబెట్టిన విషయాలన్నీ కొండల్కి చెప్పుకున్నాడు. కొండల్, ఏం చేయాలో నాకు తోచడం లేదు. నా కోసం సర్కారు మనుషులు వెతుకుతున్నారేమో. ఈ అడవిలో బతకాలంటే తిండి కావాలి, తిండి కావాలంటే భూమి కావాలి, భూమి కావాలంటే అడవి నరకాలి, అడవి నరికితే పట్టేదాళ్ళు వస్తారేమో అని బాధపడ్డాడు. కొండల్ భీముకు తినడానికి ఆహారం ఇచ్చాడు. ఆ గూడెంలోని ముసలి వాళ్ళు భీము సిద్దిక్ని చంపినట అని మాట్లాడుకుంటున్నారు. అది విన్న కొండల్ తండ్రి, భీము కోసం గూడలన్నీ వెతుకుతున్నారట, దొరికిండా చెట్టుకు ఊరితీసి చంపుతారు, మన గూడానికి కూడా వస్తారేమో. భయంతో, అరే కొండల్, భీముని పొమ్మను, భీము కోసం అంతా గాలిస్తున్నారు. ఆ మాట విన్న భీము, నేను పోతా కొండల్, నా మూలంగా మీకు బాధలెందుకు. ఆ మాట విన్న కొండల్, వాళ్ళ నాన్నతో నేను భీముతోనే పోతా, భీము ఉండి వద్దు కొండల్, నాతో రావద్దు, నీకు మీ నాన్న ఉన్నాడు, మంచిదో చెడ్డదో భూమి ఉన్నది, నా బతుకు ఎట్లా గడిచినా పర్వాలేదు అని అనగా, అడవిల బతుకు అందరిది, ఈ దెబ్బలు తన్నులు ఈ ఆకలి ఇంకా నేను భరించలేను అంటూ భీముతో కలిసి బయలుదేరాడు. వెళుతూ వెళుతూ నైజాం దాటి మహారాష్ట్రలోకి అడుగుపెట్టారు. అక్కడే ఒక రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి ప్రయాణించారు. రైలు కొన్ని గంటల తర్వాత ఒక రైల్వే స్టేషన్లో ఆగింది. అది కొంచెం పెద్ద స్టేషన్. వాళ్ళిద్దరికీ నల్లకోటు వేసుకున్న ఒక వ్యక్తి టికెట్ అడిగాడు. భీము అప్పుడు, మా దగ్గర డబ్బు లేదని సమాధానమిచ్చాడు. ఆ నల్లకోటు వ్యక్తి వాళ్ళిద్దరినీ పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. ఆ పోలీసులు వాళ్ళ దగ్గర ఏమీ దొరకకపోవడంతో వాళ్ళిద్దరినీ పంపించేశారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక మళ్ళీ ఆ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. కొంతసేపటికి వాళ్ళ దగ్గరికి ఒక తెల్ల బట్టలు వేసుకున్న వ్యక్తి వచ్చాడు. వాళ్లతో, నాతో పాటు ఈ మూటలు తీసుకొస్తారా అని అడిగాడు. భీము, వస్తాము అని సమాధానమిచ్చాడు. ఆ ముగ్గురు మూటలు తీసుకొని నడవడం ప్రారంభించారు. వాళ్ళని తీసుకుపోయి ఓ ఇంటి ముందు ఆగాడు. వాళ్ళని అక్కడ ఉండమని ఎక్కడికో వెళ్ళి తాళాలు తీసుకొచ్చాడు. తలుపులు తెరిచాడు. ఆ ఇంటి లోపల పెద్ద పెద్ద యంత్రాలున్నాయి. వాళ్ళకి తినడానికి తిని ఇచ్చాడు. అక్కడ నుండి బయటకు వచ్చిన భీము కొండల్కి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. మళ్ళీ మూటలు మోయించిన ఇంటి ముందుకొచ్చి నించున్నారు. వాళ్ళని చూసిన తెల్లబట్టలాయన ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు. ఆ ఇంట్లో ఒక వ్యక్తి చక్రాన్ని తిప్పుతున్నాడు, ఇంకో వ్యక్తి కాగితాలు పెడుతూ తీస్తున్నాడు. ఆ పని మాకిస్తారా అని భీము ఆ తెల్లబట్టలాయనని అడిగాడు. సరే అనడంతో భీము చక్రాన్ని తిప్పసాగాడు. ఆ యంత్రం చకచక తిరుగుతూ ఉంది. సాయంత్రానికి పూర్తి కావాల్సిన పని 4 గంటలకే పూర్తయింది. ఆ తర్వాత ఆ తెల్లబట్టలాయన, నా పేరు విఠోబా, మీలాంటి వాళ్ళుంటే మా పని తొందరగా పూర్తవుతుంది, కానీ మేము చాలా డబ్బులు ఇవ్వలేమని అన్నాడు. మా కడుపులు నిండితే చాలు, మేము చాలా దూరం నుంచి వచ్చాము, ఈ రాత్రికి ఇక్కడే పడుకొనియండి అని భీము అడిగాడు. భీము కొండల్ ఆ రాత్రికి అక్కడే పడుకున్నారు. భీముకు అర్ధరాత్రి ఒకసారిగా మెలకువ వచ్చింది, ఎవరో ఏడుస్తున్నట్లు, కొండల చెంపలపై కన్నీరు. నేను ఇక్కడుండా, నాకిక్కడ బాగాలేదు, నేను గూడెం వెళ్ళిపోతా అంటూ ఏడుస్తున్నాడు. భీము అప్పుడు, సరే పడుకో, రేపు విఠోబాని అడుగుదామని ఇద్దరు నిద్రపోయారు. పొద్దున విఠోబా రాగానే గూడెంకి బయలుదేరాడు కొండల్. ఆ తర్వాత విఠోబా భీముతో, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడగగా, సిద్దిక్ని చంపిన విషయం విఠోబాకి చెప్పాడు. నాకు తెలుసు, తెల్లోళ్ళు నిజాంలు మన భారతీయులని చిత్రహింసలు పెడుతున్నారు, అందుకే మనం తెల్లోళ్ళని మన దేశం నుండి తరిమేయాలి. నీలాంటి వాళ్ళెందరో గ్రామాలు విడిచి పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు పోతున్నారు. బ్రిటిష్ వాడికి ఈ దేశంలో ప్రతి వస్తువు కావాలి, అందిన కాడికి తీసుకొని మన దేశం మీద యుద్ధం చేస్తాడు. వాడు తెచ్చిన మిల్లు గుడ్డలతో గ్రామాల్లో నేత పని వారు పనులు కోల్పోయినారు. బొంబాయి, అహ్మదాబాద్ వంటి నగరాలలో వాడు బట్టల మిల్లులు తెరిచినాడు. పత్తి మనది, నేత మనది, లాభం వాడిది. భీము, నీకు అర్థమవుతుందా, నువ్వు సిద్దిక్ని చంపి మంచి పని చేశావు, కానీ సిద్దిక్ కన్నా పెద్దవాళ్ళున్నారు, వాళ్ళందరినీ గెలిస్తేనే నీ భూములు నీకు వస్తాయి, అందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, రాజ్యం కావాలంటే యుద్ధం చేయాలి అని విఠోబా భీముతో అన్నాడు. విఠోబా ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం, రాత్రింబవళ్ళు ఆ ఇంట్లో పని జరుగుతూనే ఉండడం, ఆ ఇంటికి తరచూ ఎవరో ఒకరు రావడం గమనించిన భీము విఠోబాని ఈ విధంగా అడిగాడు, ఈ కాగితాల్లో ఏం రాసున్నదని. దానికి విఠోబా సమాధానమిస్తూ, ఈ కాగితాల్లో ఆంగ్లేయుల మీద తిరగబడండి ఉన్నది, ఎక్కడెక్కడ ఎవరెవరు తెల్లోళ్ళ మీద తిరగబడింది ఉన్నది, భీము నువ్వు చదువుకో, రోజు ఒక గంట సేపు నీకు చదువు చెప్తా అని విఠోబా భీముతో అన్నాడు. అడవిలో పుట్టినవాణ్ణి, నాకు చదువు వస్తుందా అని భీము అన్నాడు. కొన్ని రోజులకి భీము చదవడం రాయడం నేర్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత విఠోబాని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. భీముకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పోలీసులు విఠోబాతో పాటు భీముని కూడా తీసుకెళ్లారు. ఎవరెవరు వచ్చారో చెప్పు అని అడగడం, దానికి భీము తెల్లముఖం వేయడంతో అతన్ని వదిలిపెట్టారు. ఎటు పోవాలో తెలియని భీము రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. అక్కడే కొన్ని గంటలు గడిపిన తర్వాత అతని ముందుకు ఒక వ్యక్తి వచ్చి నిల్చున్నాడు. లే, రైలు వస్తున్నది, ఏ ఊరికి పోవాలి అని ఆ వ్యక్తి అడిగాడు. భీము లేచి నిలబడి ఏ ఊరని ఇంకా తేల్చుకోలేదు.
అట్లయితే మాతో వస్తావా అని ఆ వ్యక్తి అడిగాడు. ఎక్కడికని భీము అడిగాడు. చాయపత్తి దేశం, బాగా డబ్బులొస్తాయి, వస్తా అని చెప్పడంతో ఆ వ్యక్తి అప్పటికప్పుడు పోయి భీముకు టికెట్ తెచ్చాడు. భీముకు కడుపు నిండా తినే వస్తువులు కొనిపెట్టాడు. రైలు అస్సాం చేరుకుంది. చుట్టూ ఎత్తైన కొండలు, ఎటు చూసినా టీ తోటలు. ఆ తోటల్లో చాలామంది పనివాళ్ళు పనిచేస్తున్నారు. భీము కూడా ఆ పనివాళ్ళలో ఒకడిగా చేరాడు. ఆ తేయాకు తోటలో కార్మికులకు వారాలు నెలలు గడుస్తున్నాయి. ఆ తేయాకు తోటలోని కార్మికులు విషజ్వరంతో చాలామంది చనిపోయేవారు. వారి స్థానంలో ఎక్కడి నుంచో కొత్త వారు వచ్చేవారు. కొత్తగా వచ్చిన వారిలో ఒక మన్నెదొర కూడా ఉన్నాడు. ఆ మన్నెదొరతో భీముకు దోస్తాని కలిసింది. ఇద్దరూ ఒకే దగ్గర పనిచేసేవారు. పనిచేస్తున్నప్పుడు మన్నెదొర మన్నె ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు గారి నాయకత్వంలో నడిచిన తిరుగుబాట్ల గురించి చెప్పేవాడు. ఒక రాత్రి ఆ మన్నెదొర అల్లూరు సీతారామరాజు గురించి చెప్తున్నాడు. చాలామంది కార్మికులు చుట్టూ కూర్చున్నారు. ఆ మన్నెదొర ఈ విధంగా చెప్తున్నాడు. తెల్లవారు రాకముందు మా మన్యంలో భూమంతా మాదే. అడవి నరకడం, పోడు వ్యవసాయం చేసుకోవడం చేసేవాళ్ళం. వ్యవసాయం లేని సమయంలో వేటాడి బతికేవాళ్ళం. ఎట్లా వచ్చారో తెలియదు తెల్లొళ్ళు. మా అడవి సంపదలన్నీ ఎత్తుకుపోయారు. అడవి నరకడం నేరమన్నారు. అడవి నరకకుండా వ్యవసాయం చేసేది ఎట్లా? వ్యవసాయం బంద్ అయింది. అడవి నరికిన వాళ్ళ చేతులు నరికారు. ఆ సమయంలోనే సీతారామరాజు వచ్చాడు. గూడెం గూడెం తిరిగాడు. ఈ అడవి మనది అన్నాడు. తెల్లదొరలపై యుద్ధం చేయాలన్నాడు. రామరాజు నాయకత్వంలో మేమంతా అడవి మాది అని ప్రకటించాం. మా అడవిలోకి పోలీసులని పంపారు. వాళ్ళు అడవిలోకి రాగానే ఏ పొదచాటు నుంచో ఏ కొండలోయ నుంచో మేము వాళ్ళపై దాడి చేసేవాళ్ళం. వాళ్లకు తుపాకులుంటాయి కదా అని భీము అనడంతో, అవును వాళ్లకు తుపాకులుంటాయి, మా బాణాలు వాళ్ళ తుపాకుల ముందు పనిచేసేవి కావు, అందుచేతనే మేము వాళ్ళ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి వాళ్ళ తుపాకుల్ని ఎత్తుకొచ్చేవాళ్ళం. వాళ్లపై యుద్ధం ఎలా చేయాలో నేర్పించడానికి అల్లూరి సీతారామరాజు యువకులకి కొండపై రహస్యంగా శిక్షణ ఇచ్చేవాడు. తెల్లొళ్ళు వచ్చేది పోయేది తెలుసుకునేందుకు కొంతమంది గూఢచారులన్నీ పెట్టినాము. మేము చేస్తున్న ఈ పనులన్నీ వాళ్ళకి తెలియడంతో చాలామంది సైనికులని మా మీదకి యుద్ధానికి పంపినారు. వాళ్ళకి దొరికిన వాళ్ళని పట్టుకొని చిత్రహింసలు పెట్టేవారు, మా గూడెంలకు నిప్పు పెట్టేవారు అంటూ ఆ మన్నెదొర భీముతో చెప్పుకొచ్చాడు. అది వింటున్న భీముకు రోమాలు నిక్కబోడుచుకున్నాయి. తెల్లారి అందరు కార్మికుల్లాగానే భీము కూడా పనికి వెళ్ళాడు. ఎవరో ఒక కార్మికుడు దొంగతనం చేశారన్న నేపంతో చంపేశారనే వార్తని తీసుకొచ్చాడు ఒక ముసలాయన. మన మనుషుల్ని చంపుతుంటే చూస్తూ కూర్చోడానికి వీల్లేదు, ఏదో ఒకటి చేయాలంటూ గుంపులోంచి ఎవరో ఒక వ్యక్తి అన్నాడు. భీము దెబ్బకు దెబ్బ అని అరిచాడు. ఈ సమాచారం పోలీసులకి తెల్లదొరలకి చేరుకుంది. ఆ కార్మికుల గుంపులోని ఒక వ్యక్తి వందే మాతరం అని అరవడంతో పోలీసులు ఆ కార్మికులపై దాడి చేయడం ప్రారంభించారు. ఆ గొడవలో ఎంతమంది పోయారో లెక్క తేలలేదు. ఆ కార్మికులు ఆ రాత్రంతా భయం భయంతోనే ఉన్నారు. తెల్లారింది, కార్మికులు పనికి వచ్చారు. అక్కడ గుర్రాలపై తిరుగుతున్న మేస్త్రీలు బూతులు తిరుతూ కొరడాలతో కార్మికుల వీపులపై కొడుతున్నారు. భీమ్ 2 గంటల పాటు నడుమెత్తకుండా పనిచేయడంతో నడుము నొప్పి రావడంతో పైకి లేచాడు. అటుగా వచ్చిన మేస్త్రి భీము వీపుపై కొరడా దెబ్బ వేశాడు. కొరడా కొస భీము చేతుల్లో ఉంది. ఆ మేస్త్రి కొరడాని బలంగా లాగాడు, రాలేదు. గుర్రాన్ని భీము మీదకి పోనిచ్చిండు. విడువరా అంటూ ఆ మేస్త్రి భీముని కాలుతో తన్నాడు. విడవను అంటూ ఆ తోట మొత్తం ప్రతిధ్వనించేలా అరిచాడు. కొరడా కొసను పట్టుకున్న భీము బలంగా లాగాడు. కొరడాతో పాటు గుర్రం మీద ఉన్న మేస్త్రి కింద పడ్డాడు. భీము కొరడా ఎత్తాడు. భీము ఆ మేస్త్రిని కొరడాతో కొట్టి కొట్టి కొరడాని కింద పడేశాడు. అది చూసిన అక్కడి కూలీల కళ్ళల్లో ఆనందం. మేస్త్రిని కొట్టిన విషయం పోలీసులకి తెలిసింది. అక్కడున్న కూలీలను కొట్టి భీముతో పాటు మరో 20 మందిని ఖైదు చేశారు. కొన్ని రోజులకి ఆ జైలు నుండి భీము తప్పించుకున్నాడు. కొంత సమయానికి ఒక చిన్న రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. అక్కడి నుండి బల్లర్సా చేరుకున్నాడు. అక్కడి నుండి ఒక గోండుగూడెం చేరుకున్న భీము తన అన్నలు కాకన్గఢ్ గూడెంలో ఉంటున్నట్టు సమాచారం తెలుసుకొని అటు ప్రయాణం మొదలుపెట్టాడు. గూడెం చేరుకున్న భీము తన వాళ్ళని కలిశాడు. అక్కడే ఉంటూ పని చేసుకుంటున్నాడు. భీము గూడెం తిరిగి వచ్చాక పరిస్థితులు ఇంతకుముందులాగానే ఉన్నాయి. పట్టేదారులు కౌలు కోసం వేధించేవారు. అడవిని నరికితే కేసులు పెట్టేవారు. కానీ భీము భయపడకుండా అడవుల్ని నరుకుతూ ఉండేవాడు. ఇవన్నీ చూసిన భీము గోండులకి పట్టాభూములు ఇప్పించాలనుకున్నాడు. దానికోసం నిజాంరాజుని కలవడానికి హైదరాబాద్ వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. నిజాంరాజుండే దర్బార్ హాల్ చేరుకున్నాడు. భీమ్ నిజాంరాజును కలిసేందుకు అనుమతి లభించకపోవడంతో చేసేదేమీ లేక భీము గూడానికి తిరుగు ప్రయాణమయ్యాడు. గూడానికి తిరిగి వచ్చిన భీము ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకున్నాడు. గూడెం గూడెం తిరుగుతూ ప్రజలతో సమావేశమయ్యి నిజాం సర్కారుపై ఎదురు తిరగడానికి సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. నిజాంలకి శిస్తులు కట్టొద్దని, పట్టేదారులకు కౌలు చెల్లించొద్దని 12 గ్రామాల ప్రజలలో చైతన్యం కల్పించాడు. ఈ నీరు, అడవి, భూమి మనవే అని చాటి చెప్పాడు. ఈ విషయాలన్నీ నిజాంరాజుకు తెలిసాయి. భీముతో చర్చలు జరపమని నిజాంరాజు అధికారుల్ని
భీము ఉంటున్న గూడానికి పంపించారు. కొన్ని రోజుల తర్వాత భీము ఉంటున్న గూడానికి ఒక అధికారి వచ్చాడు. ఆ అధికారి, చూడు భీము, నీకు నీ చిన్నాళ్ళ భూములకు పట్టాలిప్పిస్తా, దాన్ని దున్నుకొని బతుకు అని అన్నాడు. మీరు పొరబడుతున్నారు, మా 12 గ్రామాల నుంచి మేము యుద్ధం చేస్తున్నాం, నా ఒక్కని గురించి కాదు అని భీము అనడంతో, మాట వరుస కన్నాలే, మీ 12 గ్రామాల్లోని భూములకి పట్టాలిప్పిస్తామని అనడంతో, మా మొర వినిపించడం కోసం మీ రాజు వద్దకి వస్తే మమ్మల్ని అవమానం చేసి పంపించారు, అడవిని నరికి పాడు చేసే తెలివిలేని మూర్ఖులమన్నారు. మీ దుర్మార్గపు పాలనలో ప్రజలు విసిగిపోతున్నారు, మేము సేద్యం చేసే భూములను గుంజుకుంటున్నారు. ఈ 12 గ్రామాలకే కాదు, గోండులు నివసించే ప్రాంతం అంతా కలుపుకొని పాలించే గోండు రాజ్యం కావాలని, మా గోండు రాజ్యం గెలుచుకునేదాకా ఈ పోరాటం సాగుతుందని మీ రాజుకు చెప్పు అని భీము ఆ అధికారితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ అధికారి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకి నైజాం సర్కారు చెక్పోస్టులని ఏర్పాటు చేసింది, నీగా ఎక్కువ చేసింది. ఒకరోజు నైజాం సర్కారు సైన్యం పెద్ద ఎత్తున దాడి చేయడానికి వస్తున్నారని, వాళ్ళంతా ఒక దగ్గర మాకం వేశారని, వాళ్ళ సైన్యం 300 పైగా ఉన్నారని, ఒక ద్రోహి వాళ్ళకి దారులు చూపుతున్నాడనే విషయం భీమ్ తెలుసుకున్నాడు. భీము అతని సైన్యం యుద్ధం చేయడానికి ఎంత సిద్ధం చేసుకుంటున్నారు. కొన్ని రోజులకి నిజాం సైనికులు తుపాకులతో గూడెం చేరుకున్నారు. నిజాం సైనికులు, భీమ్ సైనికులు హోరాహోరీగా యుద్ధం చేస్తున్నారు. భీమ్ సైనికులు ఈటలతో, రాళ్లతో, గొడ్డన్లతో నిజాం సైనికులపై దాడి చేస్తున్నారు. నిజాం సైనికులు తుపాకులతో కాలుస్తున్నారు. ఆ యుద్ధంలో నిజాం సైనికులకి భీమ్ ఎవరో గుర్తుపట్టడం కష్టంగా ఉంది. కుర్దు అనే ఒక నమ్మక ద్రోహి భీము వైపు చేయి చూపించాడు. నిజాం సైనికుల్లో ఒకడు భీము గుండెల్లో తుపాకీ తూటానే దించాడు. ఆ తూటా దెబ్బకి భీము కింద కూలిపోయాడు. ఆ యుద్ధంలో కొమరం భీమ్ మరణించాడు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయగలరు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.